నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రెండు వేల ఇరవై మూడు నూతన సంవత్సరానికి సంబంధించి పన్నెండు రాసుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి దాంతోపాటు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా మరి ఈ నూతన సంవత్సరానికి సంబంధించి మరి రాళ్లపల్లి రవిగర్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అండి గురుగారు తులారాసు వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరాంతం చూసుకున్నట్లయితే వారు ఎటువంటి జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది అంటారు తులారాశి అనగా మనకి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశికి అధిపతి సుక్కుడు అయ్యాడు వారంటే సాధారణంగా తుల అంటే త్రాసు అంటే బ్యాలెన్స్డ్గా ఉంటారు చాలా ముక్కు సూటిగా ఉంటారు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు అలాగే సాధారణంగా సుక్కుడు అధిపతి అయ్యాడు కాబట్టి సినిమా రంగం పత్రికా రంగం మీడియా రంగం యూట్యూబ్ రంగం వీరు ఎక్కువగా ఈ రాశిలో ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి అలాగే శుక్కుడు అధిపతి కాబట్టి కళలు అరవై నాలుగు కళలు ఏ కళ అయినా సరే వాళ్ళకి అబ్బేందుకు అవకాశం ఎక్కువగా ఉంది అలాగే వాళ్ళు చాలా అందంగా ఉంటారు లేదంటే కళగా ఉంటారని చెప్పుకోవాలి ఇది కాకుండా ఈ ముక్కుసూటితనమే కొంచెం అప్పుడప్పుడు ఇబ్బందిని కలిగజేస్తూ ఉంటుందండి కాబట్టి కొద్దిగా ముక్కుసూటితనం తగ్గించుకుంటే కనుక మీకు చాలా ఉపయోగం ఉంటుందని చెప్పుకోవాలి ఇక వారికి సప్తమ స్థానంలో గురువు మనకి ఏప్రిల్ నుంచి వస్తాడండి కాబట్టి పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు ఎందుకంటే గురుబలం పరిపూర్ణంగా ఉంటుంది సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నాం రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురు ఎప్పుడైతే ఉంటాడో సంవత్సర కాలం పాటు ఉంటారు కాబట్టి శుభాన్ని చేకూరుస్తారు అంటే విద్యార్థులకు మంచి ర్యాంక్ రావడం అవివాహితులు వివాహం అవడం సంతానం లేని వారికి సంతానం కలగడం నిరుద్యోగులు ఉద్యోగం రావడం ఉద్యోగస్తులు ప్రమోషన్స్ రావడం ఇవన్నీ జరుగుతాయి అలాగే మొన్నటిదాకా ఈ తులారాశి వారికి అర్ధాష్టమి ఉందండి సో అర్ధాష్టమ శని మనకి పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై మూడుతో వెళ్ళిపోయింది పంచమ స్థానంలో ఇప్పుడు శని ఉన్నాడు సో కుంభరాశిలోనే శని పంచమంలో ఉన్నాడు కాబట్టి శని స్వస్థానమైంది కాబట్టి యోగదాయకంగా ఉంటుందండి ప్రతి రాశికి కానీ లగ్నానికి కానీ యోగకారకుడు ఉంటాడండి యోగకారకుడు అంటే అదృష్టకారకుడు అదృష్టకారకుడు అంటే లక్ ఫేవర్ చేసే గ్రహం సో తులారాశికి వచ్చేసి శని అలాగే వృషభ రాశి వాళ్ళకి కూడా శని అండి కాబట్టి అలాంటి శని తులారాశి వాళ్ళకి పంచమంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి యోగదాయకంగా ఉంటుంది అదృష్టం పరిపూర్ణంగా ఉంది అదృష్టం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది అదృష్టం ఎప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ ఉందో అలాగే దైవబలం కూడా గురువు సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా దైవబలం బాగుంది అదృష్టం బాగుంది కాబట్టి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు తులారాశి వాళ్ళకి అలాగే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బాగుందండి తులారాశి వాళ్ళకి సో అదృష్టం బాగుంది కాబట్టి బాగా కష్టపడితే మీరు అనుకున్న పనులని నెరవేరుతాయని చెప్పుకోవచ్చు శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది అవసరానికి డబ్బులు సమకూరుతాయి రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి అలాగే ష్యూరిటీస్ పెట్టవచ్చును స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి హామీలు ఉండవచ్చును మీ మాటతో ఒకరికి మంచి ఉపకారం కూడా పొందుతారు పెద్దవాళ్ళ ఆశీర్వచనం మీకు ఉంటుంది అలాగే విందు వినోదాల్లో పాల్గొంటారు అలాగే ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఆరోగ్యకారకుడు ఆయుష్ కారకుడు సేనండి ఈ తులారాశికి యోగకారకుడే వాడు కాబట్టి అక్కడ పంచమ స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్య ఆయుష్ మీది ఇంట్లో పెద్దవాళ్ళ చిన్నపిల్లలు కూడా ఆరోగ్య ఆయుష్ బాగుంటుంది అలాగే సప్తమ స్థానంలో గురువు ఉన్నందుకు ఓల్డేజ్ హోమ్ కట్టడం కానీ లేదంటే గుడి కట్టడం కానీ లేదంటే దానికి సహాయ సహకారాలు చేయడం కానీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి అలాగే తీర్థయాత్రలు చేస్తారు గురువుని దర్శిస్తారు గురువు యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటారు అలాగే సంఘంలో జరిగే మెయిన్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నిట్లో కూడా మీరు పాల్గొంటారు అలాగే అదృష్టం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి మీకు ఎప్పటినుంచో ఇవ్వాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా వస్తాయి అప్పులు వాళ్ళ బెడద తప్పుతుంది కొత్త అప్పులు చేయక్కర్లేదు వ్యాపారస్తులకి సువర్ణ అవకాశం చెప్పుకోవాలి కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు ఎక్స్పాన్షన్కి వెళ్ళొచ్చు అప్పులు ఇచ్చినా కూడా తిరిగి తప్పకుండా వస్తాయని చెప్పుకోవచ్చు అలాగే విద్యార్థులకి రాజకీయ నాయకులకి క్రీడాకారులకి ఉద్యోగస్తులకి వీళ్ళందరూ కూడా ఇది కాకుండా పత్రిక టీవీ మీడియా రంగం యూట్యూబ్ రంగం మూవీ రంగం వీళ్ళందరూ కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై మూడు ఇక ఈ రాశి వారికి మైనస్ పాయింట్ ఏంటంటే ముఖ్యంగా సప్తమ స్థానంలో రాహు ఉండడం ఆ రాహు గురువుతో కలిసి గురుచండాల యోగం ఏర్పడడం అలాగే తులారాశిలోనే కేతు ఉండడం తులారాశిలో కేతు ఉండడం అంటే మనకి గ్రహణం ఉన్నట్టే అనుకోవాలండి యాక్చువల్గా ఈ సెప్టెంబర్ దాకా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ దాకా మనం గ్రహణం ఉన్నట్టే అనుకోవాలి ఎందుకంటే మనం ఎంత మంచివాడైనా ఉన్నత ఆశయాలున్నా హెల్పింగ్ నేచర్ ఉన్నా అన్నీ ఉన్నా కూడా అవన్నీ ఇప్పుడు బయటకు కనిపించవు ఎందుకంటే మనం చెప్పుకుంటాం సాధారణంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పౌర్ణమి ఉంది పౌర్ణమి రోజున మనకి గ్రహణం వచ్చిందనుకోండి చంద్రుడు కనిపించడు అదేంటి చంద్రుడు కనిపించలేదు అనుకుంటా అలాగే మనలో ఎంత మంచితనం ఉన్నా హెల్పింగ్ నేచర్ ఉన్నా ఎంత మంచివాడైనా సరే ప్రస్తుతం గ్రహణం ఎందుకంటే తులారాశిలోనే కేతు ఉన్నాడు కాబట్టి ఆడే మనకి గ్రహణం లాస్ట్ ఇయర్ పట్టింది అలాగే ఈ గ్రహణం ఇంకా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ దాకా ఉన్నట్టనే అనుకోవాలి కాబట్టి ఎవరు ఎలాంటి వాళ్ళో మనకి ఇప్పుడు తెలుస్తుంది ఎందుకంటే మన నుంచి ఏం హెల్ప్ పొందట్లేదని వాళ్ళు అనుకుంటారు మన మంచివాడు కాదని వాళ్ళు అనుకుంటారు మనల్ని ఎన్నో తోలు నాడుతారు ఇవన్నీ సెప్టెంబర్ దాకా ఉంటాయండి సెప్టెంబర్ తర్వాత అవన్నీ కూడా పటాపంచలు అవుతాయి తప్పకుండా మనం ఏంటో మన నుంచి వాళ్ళు ఏం పొందాలనుకున్నారో వాళ్ళకి ఏం పొందుతారో ఇవన్నీ కూడా తెలుసుకుంటారు కాబట్టి కొంచెం మౌనంగా ఉండండి సెప్టెంబర్ దాకా సెప్టెంబర్ తర్వాత నుంచి అత్యద్భుతంగా ఉంటుంది ఎందుకంటే అక్కడ సప్తమ స్థానంలో రాహు గురువులు కూడా విడిపోయి రాహు మీనంలోకి వెళ్ళిపోతారు కాబట్టి గురు గురు చండాలయం కూడా వెళ్ళిపోతుంది అలాగే ఈ సెప్టెంబర్ దాకా కొంచెం హెడ్ ఉండడం సైట్ రావడం అలాగే ఎప్పుడీత ఆలోచన ఆధైర్యం స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన ఉండడం ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఎక్కువగా ఆలోచించకండి మౌనంగా ఉండండి ఆ ధైర్యపడకండి ఇంకోటి అంటే పాములు కూడా కల్లో కనిపిస్తుంటాయి ఎందుకంటే సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు చేసుకోవాల్సిన రెమెడీస్ అండి ఒకటి అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడం అలాగే వీలైతే ప్రతి శనివారం ఉపవాసం ఉండడం ఇవి రెండూ చేసుకుంటే మీకు ఈ సంవత్సర కాలం అంతా యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇందాక చెప్పినట్టు కొంచెం ముక్కుసడతాను ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పాం గ్రహణ సమయంలాగా ఉంది మన రాశి అని ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు తులారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ దాకా అక్కడ కేతు ఉంటాడు కాబట్టి మళ్ళీ తొమ్మిదేళ్ళ దాకా మన గ్రహణం రాదండి గుర్తుపెట్టుకోండి తొమ్మిదేళ్ళకు ఒకసారి మన రాశి మీద గ్రహణం వస్తుంది కాబట్టి ఈ సెప్టెంబర్ దాటిపోతే మళ్ళీ తొమ్మిదేళ్ళ దాకా మన గ్రహణం ఉండదు ఒక తొమ్మిది సంవత్సరాలు బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి కొంచెం మౌనంగా ఉండండి మౌనంగా ఉంటే కనుక మీరు తప్పకుండా మంచి విజయాన్ని సాధ సాధిస్తారు మెయిన్ అదృష్టకారకుడైన శని స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి అదృష్టం పరిపూర్ణంగా ఇస్తాడు సెప్టెంబర్ తర్వాత నుంచి గురువు స్వస్థానంలో విడిగానే ఉంటాడు కాబట్టి రాహుతో కలయికి వెళ్ళిపోతుంది కాబట్టి దైవబలం దైవానుగ్రహం ఇంకా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించండి పాటిస్తే కనుక మీకు అన్ని విధానం మంచి చేకూరుతుంది ధన్యవాదాలు గురువు నమస్కారం